బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా కేసులు 15 లక్షలకు దగ్గరయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా 47,704 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 14,83,157కు చేరింది. ఇందులో 4,96,988 యాక్టివ్ కేసులుండగా 9,52,744 రికవర్డ్ కేసులున్నాయి. నిన్న 654 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 33,425కు చేరింది. దేశంలో కరోనా పేషెంట్ల రికవరీ రేట్ 64.23% పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ మరణాల మధ్య నిష్పత్తి 96.63.4% ఉన్నట్టు తెలిపింది. ఇక వరుసగా 2వ రోజు 5 లక్షలకు పైగా కరోనా టెస్టులు జరిగాయి. మొన్న దేశంలో 5,15,472 శాంపిల్స్ టెస్ట్ చేశారు. నిన్న 5,28,000 టెస్టులు చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. రెడీగా దీని గురించి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, దేశంలో కరోనా వ్యాప్తి స్టేటస్ ఏంటి? అసలు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది. గడిచిన 24 గంటల్లో చూసుకుంటే 47,000 పైగా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. గత వారం రోజుల నుంచి విపరీతమైన కేసులు నమోదవుతున్నాయి. 50,000 దగ్గరలో కేసులు నమోదవుతున్నాయి. సో రాత్రి 24 గంటల్లో చూసుకుంటే 700 మందికి పైగా ఈ మహమ్మారి పట్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చనిపోయారు. సో ఇప్పటివరకు ఓవరాల్గా దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో రికవరీ రేటు 6 లక్షలకు పైగా రికవరీ రేటు ఉంది. 4 లక్షలు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి ప్రస్తుతము. సో ఇప్పటికే 33,000 మందికి పైగా ఈ మహమ్మారి పట్ల దేశవ్యాప్తంగా చనిపోయారు. ఎక్కువ మహారాష్ట్ర, అదేవిధంగా గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా చనిపోయిన సంఖ్యలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తుంటే గడిచిన వారం రోజుల నుంచి చూస్తే దేశవ్యాప్తంగా ఈ ఏదైతే వైరస్ బారిన పడుతున్నారో ఆ చిలుకు దాదాపు 57,000 నుంచి 50,000 పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 100 మంది చనిపోతున్నారు. సో ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము అటు కేంద్ర ఆరోగ్య శాఖ చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఈ విధంగా టెస్టులు కూడా నిర్వహణ కూడా ఎక్కువ చేస్తున్నారు. దాదాపు గత 2 రోజుల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా టెస్టులు వివిధ రాష్ట్రాల్లో దాన్ని అందుకున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కావచ్చు ఈ టెస్టుల నిర్వహణలో ఎక్కువ జాప్యం చేస్తే మరింత కేసులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి టెస్టులు త్వరగా చేస్తే దాని ట్రేసింగ్ ద్వారానే ఈ కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ముందుకెళ్తున్నాయి. చాలా రాష్ట్రాలు ఈ టెస్టుల నిర్వహణలో ఊపమందుకున్నాయి. అందులో భాగంగానే గత 2 రోజుల్లో చూసుకుంటే 5 లక్షలకు పైగా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 1,75,00,000 పైగా దేశవ్యాప్తంగా టెస్టుల నిర్వహణ జరిగింది. సో అందులో ఇప్పటికీ 14 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. సో ఇప్పటికీ దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఊపమందుకున్నాయని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే యాక్టివ్ల కేసులు ఎలా ఉన్నప్పటికీ రికవరీ కేసులు ఎక్కువైతే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దాని ఒక సంతోషం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము 63% రికవరీ రేటు ఉంది. మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే, ఫారిన్ దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల సంఖ్య రేటు తక్కువగా ఉంది. కాబట్టి అది కాస్త సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో ప్రతి రాష్ట్రంలో కేసులు నమోదున్నాయి. ఎక్కువ మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదున్నాయి. ఇప్పటికే దీనిపైన కేంద్రం దృష్టి సారించింది. అందులో భాగంగానే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున 3 కోవిడ్ సంబంధించిన టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఢిల్లీ ఎన్సీఆర్లోనే, మరొకటి ముంబై, కోల్కతా లాంటి ఏరియాల్లో ఈ కోవిడ్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు 10,000కు పైగా కేసులకు సంబంధించిన టెస్టుల నిర్వహణ సామర్థ్యం కలిగిన కోవిడ్ టెస్టులను సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకటే స్పష్టం చేసి వచ్చారు. మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో కరోనా వైరస్ల సంఖ్య తక్కువ ఉంది, మరణాల రేటు సంఖ్య కూడా తక్కువ ఉంది. దీన్ని అరికట్టాలంటే ప్రధానంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. 2 గజాల దూరం ఏదైతే సిద్ధాంతం ఉందో ప్రతి ఒక్కరూ శానిటైజ్ యూజ్ చేయాలి. అప్పుడే ఈ మహమ్మారిని అరికట్టవచ్చని స్పష్టం చేశారు. సో ప్రస్తుతమైతే ఇప్పుడు దేశంలో ఈ వైరస్ కమ్యూనిటీ ట్రాన్సాక్షన్ నుంచి మొదలైందని చెప్పుకోవచ్చు. ఒకరి నుంచి ఒకరికి సర్వేగంగా వ్యాప్తి చెందుతోంది. సో 50,000 దగ్గరలో కేసులు రోజుకు నమోదవుతున్నాయి. సో దీన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతంలోనే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు చిన్న చిన్న మండల స్థాయి నుంచి గ్రామీణ స్థాయి కూడా కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరిని ట్రేసింగ్ ట్రాకింగ్ చేసి వారిని వెంబడే టెస్టులు చేసి ఎవరైతే కరోనాకు లక్షణాలు ఉన్నాయో వారిని క్వారంటైన్ సెంటర్లకు పంపడం, లేకపోతే టెస్టులు చేయడం, ఇలాంటి చేయడం వల్ల కాస్త అరికట్టే అవకాశం ఉందని నిన్న ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సో ఈ విధంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఇప్పటికే ఆ విధంగా ట్రేసింగ్ అదే ట్రాకింగ్ అదే టెస్ట్ నిర్వహణ అయితే చేస్తున్నారో చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. కొన్ని రాష్ట్రాలు అయితే ఇప్పుడు ఢిల్లీ లాంటి రాష్ట్రాలు అయితే చాలా గతంలో మే జూన్ మాసంలో ఢిల్లీ రెండో స్థానంలో ఉండేది కోవిడ్ కేసుల సంఖ్యలో. ప్రస్తుతం ఢిల్లీ 10వ స్థానానికి చేరింది. అంటే ఢిల్లీలో చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం జరగడం వల్ల చాలా టెస్టులు చేయడం ద్వారా దాదాపు కరోనా వైరస్ను అరికట్టడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ గడిచిన 24 గంటలు చూసుకుంటే కేవలం 800 కేసులే నమోదయ్యాయి. సో దీన్ని బట్టి చూస్తే ఢిల్లీలో చాలా వరకు కరోనా వైరస్ విస్తరణ ఆగిపోయింది. సో దీన్ని రోల్ మోడల్గా తీసుకోవాలని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అన్ని రాష్ట్రాలకు సూచించడం జరిగింది. సో ఢిల్లీలో చాలా తగ్గుముఖం పట్టింది, రికవరీ రేట్ ఎక్కువ ఉంది, అదేవిధంగా మరణాల సంఖ్య కూడా తక్కువ ఉంది. కాబట్టి ఢిల్లీని అందరూ రోల్ మోడల్గా చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఢిల్లీలో అయితే చాలా భారీ స్థాయిలో టెస్టులు నిర్వహించారు. దాదాపు 15,000 పైగా పడకలు ఉన్నప్పటికీ కేవలం ఇప్పుడు 3,000 పైచులకు మాత్రమే పడకలు ఉపయోగంలో ఉన్నాయంటే దాదాపు రికవరీ రేట్ ఎంత ఉంది, కేసుల సంఖ్య చాలా తక్కువ నమోదని చెప్పుకోవచ్చు. సో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో భారీ స్థాయిలో కేసుల నమోదు తక్కువైంది. కేవలం 1,000 లోపు 500 లోపే కేసులు నమోదవుతుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ప్రతి రాష్ట్రం ముందుకెళ్లాలని నరేంద్ర మోడీ స్పష్టం చేయడం జరిగింది. చాలా మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో చాలా బెటర్గా ఉంది, కేసుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది, రికవరీ రేటు కూడా ఎక్కువ ఉంది, మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉంది. సో దీన్ని మనం సంతోషించే విషయమే. సో దానితో పాటు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి, భౌతిక దూరం పాటించి అదేవిధంగా మాస్కులు శానిటైజ్ విషయం ఏదైతే 2 గజాల దూరం ఉందో దాన్ని పాటిస్తే తప్ప ఈ మహమ్మారిని మరింత అరికట్టే అవకాశం ఉంటుంది. తప్ప ఈ విధంగా బయటికి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ సామాజిక దృష్టితో ఆలోచించాలని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సో ఏదైనప్పటికీ ప్రతి రాష్ట్రము తమ తమ బాధ్యతగా అన్ని టెస్టులు నిర్వహించాలి. నిర్వహిస్తే తప్ప ఈ రికవరీ ఏదైతే ఈ టెస్టుల నిర్వహణలో జాప్యం చేయకూడదు. టెస్టుల నిర్వహణలో జాప్యం చేస్తే ఈ వైరస్ని అడ్డుకోలేం. సో ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ నిన్న అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేశారు. ప్రతి రాష్ట్రాలు ప్రతి రాష్ట్రము టెస్టులు ఎక్కువ చేయాలి, ట్రాకింగ్ ట్రేస్ ఏదైతే ఉందో సో అది చేస్తే తప్ప ఈ వైరస్ని అరికట్టే అవకాశం లేదు. కాబట్టి ప్రతి రాష్ట్రం బాధ్యతాయుతంగా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు. సో ఏదైనప్పటికీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే 50,000 దగ్గరలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సో ఇది కాస్త ఆందోళనకరమైన విషయమే, కానీ మరణాల సంఖ్య రేటు తక్కువ ఉంది కాబట్టి కాస్త సంతోషపడాల్సిన విషయం ఉంది. కానీ అయినప్పటికీ ప్రతి రాష్ట్రము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రంతో టచ్లో ఉంటున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా సో ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తుంది. ప్రతి రాష్ట్రం కూడా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే గ్రామీణ స్థాయి వరకు వైరస్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో గ్రామీణ స్థాయికి వెళ్తే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి దానిపైన కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా టెస్టుల నిర్వహణ పెంచాలంటూ సూచనలు జారీ చేశారు. సో ఏదైనప్పటికీ ఇప్పటికీ 14,000 పైగా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యి మరణాల సంఖ్య 33,000 పైగా పెరిగింది. సో దీన్ని అరికట్టాలి. మళ్ళీ రాబోయే ముందు రోజుల్లో మరింత ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం లాక్డౌన్ 1 లాక్డౌన్ కొనసాగుతుంది. మళ్ళీ ఈ మంత్ చివరి నాటికి మళ్ళీ కొత్త ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ అటు కేంద్ర ప్రభుత్వము అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేస్తుంది. ఈ కోవిడ్ నిర్వహణలో అలసత్యం వహించవద్దు, ప్రతి రాష్ట్రము పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. సో అలాంటి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ మహమ్మారిని మనం అడుకట్టలేమని నిన్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏదైతే సూచనలు జారీ చేశారు ప్రతి రాష్ట్రం అమలు చేయాలంటూ ఆయన నిన్న చెప్పడం జరిగింది. సో ఏదైనప్పటికీ కేసులు అయితే డైలీ విపరీతంగా పెరుగుతున్నాయి. సో వాటిని అరికట్టాలంటే ఓన్లీ ఈ టెస్టుల నిర్వహణ ద్వారానే సాధ్యమని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.